కావల నియోజకవర్గ స్థాయిలో దివ్యాంగులకు నేడు జరగాల్సిన ఆటల పోటీలను వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు కావల నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ దివ్యాంగుల అధ్యక్షుడు పోసిని వెంకటరావు తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ కార్యకర్తలు నాయకులు దివ్యాంగులు అర్థం చేసుకోవాలని కోరారు. త్వరలోనే మరో తేదీని ప్రకటించి ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆటల పోటీలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాక వర్షం పడడంతో వాటిని రద్దు చేశామని వివరించారు. ఈరోజు జరగవలసిన ఆటల పోటీలు ఈ వర్షం కారణంగా నిలిపివేయడం జరుగుతుంది. దివ్యాంగ సోదరులందరూ కూడా అర్థం చేసుకోండి. మళ్ళీ ఇంకొక రోజు డేట్ ప్రకటించి మీ అందరికీ తెలియపరుస్తాం. అదేవిధంగా పార్టీ నాయకులకు కూడా కార్యకర్తలకు కూడా చెప్పున్నాము, వాళ్ళందరూ కూడా క్షమించండి, ఈరోజు ప్రోగ్రాం వర్షం వల్ల ఆగిపోయింది, ఇంకొక రోజు మీకు అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాబట్టి మా దివ్యాంగుల మనవిని అందరూ అర్థం చేసుకోండి. పరిస్థితులు వర్ష ప్రభావం వల్ల ఈ విధంగా ఆపేయడం జరిగింది. ఇంకొక రోజు డేట్ కూడా ఇచ్చి ఈ ఆటల పోటీలు నిర్వహించిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఆటల పోటీలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసాం. అన్ని ఏర్పాట్లు కూడా ఇక టెంట్లు వేసాం, మైక్ సెట్ పెట్టాము, అన్ని కార్యక్రమాలు చేసాం. ఈ వాన వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కాబట్టి ఇంకొకసారి ప్రోగ్రాం పెట్టుకుంటామని కూడా అందరూ తెలియజేస్తూ ఉన్నాం.